సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ 28న భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తూ పచ్చజెండా ఊపారు. అంతకుముందు మెట్రోలో ప్రయాణం ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన రోజు మొత్తానికి మెట్రో రైల్ హైదరాబాద్ మహానగరానికే మణిహారంలా మారింది. ఇది హైదరాబాద్ను ప్రపంచంలోని మేటి నగరాల సరసన చేర్చిన అద్భుతమైన ప్రాజెక్ట్. దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న వందలాది మెట్రో ప్రాజెక్టుల్లో లాభాల్లో ఉన్నవి 4-5 మాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రారంభించిన మెట్రో రైల్ మొదటి రోజు నుంచే అనూహ్యమైన స్పందనతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 351 రోజుల్లోనే 3 కోట్ల మంది ప్రయాణం చేశారని మెట్రో అధికారులు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మొదటి దశను 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర నిర్మించారని ప్రతిపాదించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది. మొదటి విడత 2 కారిడార్లలో 30 కిలోమీటర్ల దూరంతో ప్రారంభమైన మెట్రో సేవలు తర్వాత మరో 16 కిలోమీటర్ల మేర ప్రారంభం కావడంతో మొత్తం 46 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రో కారిడార్గా హైదరాబాద్ మెట్రోకు స్థానం దక్కింది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రోకు ఆ స్థానం దక్కింది. కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీనగర్ 29 కిలోమీటర్లు, కారిడార్ 3 నాగోల్ టు అమీర్పేట్ 17 కిలోమీటర్లలో ప్రతిరోజు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గం ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య రోజుకు 4 లక్షలు ఉండే అవకాశం ఉంటుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు రాకతో నగరంలో మార్పు మొదలైంది. ముఖ్యంగా మెట్రో కారిడార్లుగా ఉన్న ప్రాంతాల్లో ఆధునికీకరణ పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఎల్ఎన్టీ సంస్థ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రభుత్వ రంగ సంస్థగా హైదరాబాద్ మెట్రో రైల్ మెట్రో కారిడార్ల ఆధునీకరణ అధిక ప్రాధాన్యతనిచ్చింది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు మార్గంలో ఫుట్పాత్లపై ఆధునీకరణ, స్టీల్ రాడ్స్తో రైలింగ్, పాదచారులు హాయిగా నడిచేందుకు వీలుగా వాక్వేలు, స్ట్రీట్ ఫర్నిచర్, పచ్చని మొక్కలు, ఇంకుడు గుంతలు వంటి పనులు చేపట్టారు. విదేశాలను వీధుల్లో కనిపించే వాతావరణం ఇక్కడి మెట్రో కారిడార్లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా ఆయా మెట్రో మార్గాల్లో నిర్మాణాలు చేపడుతూ ఆద్యంతం ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. For more updates, please subscribe 99TV Telugu.